అంటే ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారు కానీ ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వడానికి మనసు మనసు లేక కాదు చేతులు చెప్పుకోవడానికి మొదలవ్వదు. ఇది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని దశాబ్దాలు ఎంతో కొంత మ్యాప్ పోయితే మనకు ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కానీ సమస్య చూసి అదే జరుగుతుంది. ఒప్పందం ఒకటి రోజు మహావృక్షం అవుతుంది, మీరందరూ అలాంటి మహా ఈ మహావృక్షాలన్నీ ఒక రాజకీయ దోపిడీకి గురై సస్యశ్యామలమైన భారత మార్చేశారు. అలాంటి బీడు భూమికి మీరు పునర్జీవం ఇవ్వాలి, మీ వృక్షాల తాలూకు నీరిన వాళ్ళకి ఇవ్వాలి. మన అతిథులతో సాధారణ మీరు వచ్చేది నాకు సంతోషం. రాష్ట్ర తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఒక కొత్త రాజకీయ ఆలోచన ధోరణి కమిటీ కొత్త రక్తం కావాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ దోపిడీ చేసి చేసి రాజకీయ వ్యవస్థ కుండిపోయిన అందుకని సమస్యలు నేను మొదటి నుంచి కూడా నేను టాలెంట్ ఎక్కడుందో నమ్ముతాను. ఏపీలోనే కావచ్చు, ఎప్పుడు కొత్తగా వచ్చిన నెలకే ఒకప్పుడు మీకు ఒక విభజన నిర్మాణం అవుతారు. ఈ మహావృక్షాలన్నీ ఒక రోజున దోపిడీకి గురై రాజకీయ దోపిడీకి గురై సస్యశ్యామలమైన భారతాన్ని ఎడారిగా మార్చేందుకు మార్చేశారు. అలాంటి బీడు భూమికి తిరిగి మీరు పునర్జీవం ఇవ్వాలి, మీ వృక్షాల తాలూకు నీరున వాళ్ళకి ఇవ్వాలి. అందుకు నేను మీలాంటి వ్యక్తులను నేను ఎలా గతకాలని ఆలోచించడానికి మొదటి అర్థం కాదు ఇబ్బంది పడుతూ వెనక లాక్కున్నాను. నేను సీపీఎస్ అనేది మొదలు పెట్టినప్పుడు ఒక కొత్త రక్తం రాజకీయాల్లోకి మన రాజకీయ వ్యవస్థలోకి వస్తే తప్ప ప్రక్షాళన మొదలవ్వదు. ఇది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని దశాబ్దాలు పట్టచ్చు, కానీ మనం ఈ భూమిని వదిలి వెళ్ళిపోయేందుకు ఎంతో కొంత మార్పు అయితే ఖచ్చితంగా చేయాలని ఖచ్చితంగా ఉంటాం. మరి వాళ్ళని చేరటం ఎలా? నేను సీపీఎస్ నుంచి మొదలు పెట్టాను, 2007లో మొదలు పెట్టాను, 2017కి పట్టింది ఇలా కలవడానికి నేను లేదు. నాకు మీరెవరు నా బంధువులు కాదు, నా రక్త సంబంధితులు కాదు, నా స్నేహితులు కాదు, కానీ మనందరం మీకన్నిటికంటే చాలా ఎక్కువ. మనది వసుదైక కుటుంబం, జగనంత కుటుంబం మనది. మన కుటుంబం చాలా పెద్దది, అందుకనే రాజకీయ సిబ్బందిలో ఉండి అకౌంటబిలిటీ లేని రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు దాని మీద పోరాటం చేయడానికి నేను వచ్చాను. అందుకని తెలుసని చెప్పాను, సరదాగా పెట్టలేదు నేను. నేను సత్యాగ్రహం అనే సినిమా ఎప్పుడో స్టార్ట్ చేసి స్క్రిప్ట్ రాస్తున్నా. సినిమాలో 2.5 గంటలను సినిమా తీసి నాకు సపోర్ట్ కొట్టుకో నాకు ఆశ కాదు, కానీ నాకు అర్థమైంది సినిమా వల్ల వ్యవస్థలు మారవు. సినిమాలు ప్రభావం ఉంది ఎంత, ఒక 2 గంటలు ఆలోచింపు చేస్తాయి, కొన్ని తీసుకెళ్తాం ముక్కలు ముక్కలుగా తీసుకెళ్తాం. కానీ సినిమాల్లో నేను అన్ని చేసేసి రియల్ లైఫ్లోకి వచ్చి పార్టీ పెట్టి కమల్ మీరందరూ మారండి అంటే మారదు.
ఎందుకు మారాలంటే నువ్వు నడిచి చూపించి మాకు అప్పుడు మేము మారుతాం. అది ప్రజలను కోరుతాం. ఇది నాకు లోపల నుంచి వచ్చింది. అందుకే నేను ఏం చేశాను అంటే సినిమాని పక్కన పెట్టేశాను. ఆ సత్యాగ్రహం నిజ జీవితంలో ఎందుకు కాకూడదు అనిపించింది. నిజ జీవితంలో ప్రయత్నిద్దాం. ఓటమి జరగచ్చు కాక, దెబ్బ తినచ్చు కాక, కానీ పోయేటప్పుడు కుళ్ళు పట్టిన వ్యవస్థకి తుప్పు పట్టిన బలమైన గుద్దెతో గుద్దగలం. ఆ నమ్మకం అయితే నాకు సమూలంగా మార్పులు చేయలేకపోవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఎంతో కొంత మార్పు అయితే మన జీవితకాలను సాధించగలం. అది మీరందరూ చూస్తారు, దాంట్లో మీరందరూ భాగస్వాములు. దీనికి నిజమైన రాజకీయాల్లో నేను రావాలని చెప్పి 2003లో మా అమ్మకి చెప్పాను, మా నాన్నకి చెప్పాను, ఇంకెవరు చెప్పాల. మా అన్న చిరంజీవి గారికి తెలియదు, రోజుల్లో వెళ్ళిపోద్ది. ఇది నేను పిఆర్పీ పార్టీలో నేను స్వయంగా చూశాను. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఒక చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తిని, కొన్ని దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిని, చెయ్యాలని తప్పనున్న వ్యక్తిని, మంచి చెయ్యాలి సమాజానికి, అలాంటి వ్యక్తిని కూడా షార్ట్ సైటెడ్నెస్, కొన్ని ఒక ఏమంటే దాని చిన్న లబ్ధి కోసం బలి పెట్టేశారు. టీఆర్పీ ఓటమి నాకు చాలా బాధ కలిగించింది. దాని కారణం కూడా చెప్తాను. పార్టీ ఓడిపోయిందో సీట్లు పోయిందో అని కాదు, ఒక సరికొత్త రాజకీయ విప్లవం టీఆర్పీ ద్వారా జరగలేదు. అందుకు నాకు బాధగా ఉంది. దానికి దెబ్బ తీసిన ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళు ఎవరో తెలుసు. నాకు ఎవరిని నేను మర్చిపోలేదు. ఈ రోజుకి గుండెల్లో కడుపులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నాను. ఏ ఒక్కరిని నేను మర్చిపోలేని చెప్తున్నాను మీకు. ఏ ఒక్కరిని, ఏ ఒక్కరిని నేను మర్చిపోలేదు. అంత కడుపు అంట, అంత వేదన, అంత కోపం, అంత కన్నీళ్ళు ఉన్నాయి నాకు. కానీ ఈ ఆవేదన, ఆవేశం, కోపం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళని కొడితే సరిపోదు, తింటే సరిపోదు, చేసి చూపిస్తే వాళ్ళకి అది చెప్పితే కొట్టినట్టు తెలిసింది. వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు చిరంజీవి గారిని ద్రోహం చేసిన వాళ్ళకి జనసేన చెప్పుతో కొట్టినట్టు చెప్పాలి. అది మీరు చేయాల్సిన సమాధానం. ఒక మంచి చెయ్యాలనుకున్న ఒక మెగాస్టార్ని కూడా చిన్న 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 కీటకాలు ఎలా తినేస్తాయో అలా చూశాను. వాళ్ళకి నా కోపం ఏంటంటే, మీరు చేసింది చిరంజీవి గారికి చేసిన ద్రోహం కంటే కూడా ఒక కొత్త మార్పుకి చేసిన ద్రోహం మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పటికీ క్షమించాను. కానీ నాకు చాలా విషయాల మీద కోపం ఉంది, ఆవేదన ఉంది, ఏడుపు ఉంది. ఏడుస్తాను, ఒకనే కూర్చొని ఏం చేయాలో తెలియక నిస్సహాయంతో ఏడుస్తాను. కడుపు బండి ఏడుస్తాను. భగవంతుని నాకు ఎవరైనా శక్తి, శక్తిని నేను ఎవరైనా చేస్తానని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.